వడలు పరేషాన్ చేసి పెడుతున్నారు. కాల్చి తినేయాలి ఇళ్ళని. పొద్దున్న నుంచి రాత్రి వరకు పరేషాన్ పరేషాన్ చేస్తున్నారు. పోలీసు చూడండి బాబు, వీళ్ళని అనుకుంటే కామెడీగాడ్లా ఉన్నాడు. అవన్నీ మనకు ఎదకలే కానీ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాక్ గార్డ్ కాకపోతే వేరెవరై ఉంటారు. ఓకే, ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ వాడు వినకపోతే చంపేదాం. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చా? ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే. తప్పదు. వద్దే, దొరికితే మన లైఫ్ ఖతమైపోతుంది. అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనో భయంతోనో బ్రతుకుంటే చాలు. నో, మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు. లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు. దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో గూగుల్ చేద్దాం. అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాగ్ చేద్దాం. వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. అప్పుడు అప్పుడు భయంతో కాదు, ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం. గాయ్స్ గాయ్స్ గాయ్స్, వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు. మార్నింగ్ 10 AM కల్లా 15 lakhs ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు. ఏది పోలీసులకి పట్టిస్తాడా? రే నీ అబ్బా, ఏం పీకుంటావో పీకో. పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇచ్చుకో. ఇలా చచ్చే కన్నా అదే బెటర్ మాకు. రే రే, మేం కాదురా, అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా బుక్ అవుతావరా నా కొడక. ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటి? భయపడ్డాడంటావా? ఖచ్చితంగా భయపడి ఉంటాడు. ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ గాయస్, నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది. ధన్య, ఏమైంది? మా చెల్లి పర్సనల్ పిక్స్ పెట్టేశాడు. అయిపోయింది. మన లైఫ్ తో పాటు మా చెల్లి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. గోమి, ఇంకొద్దు, నా వల్ల కాదు, చచ్చిపోదాం. ప్లీజ్, నీకు తెలుసుగా నేను ఎంత కేరింగ్గా చూసుకుంటాను నా చెల్లిని, తెలుసుగా. ఇప్పుడు నా వల్ల ధన్య, ప్లీజ్ ధన్య, ఏం కాదు ధన్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ కొత్తిమీర కట్ట చేసినంత చేసి ఈడం అనుకున్నారా? ఆ రాయిలతోనే వాళ్ళ చంపేయాలి. పరిశాన్ చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడా ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా, అర్థం కాదు నాకు. సార్, ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. సంపేద్దామని కొట్టిరా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? సంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్? మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టిన వాళ్ళు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే
ఒక నిమిషం ఒక నిమిషం. ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే చనిపోయి ఉంటేనా? చచ్చిపోలేదా అంటే చంపేదానికి కొట్టారా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు, మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు వాడినాయి తలకాయ మీద. అర్థమైందా? 150,000 బిల్ వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్ లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చారు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు. ఇదేం లెక్కారా బాయ్? సరే సరే సరే, ఆ డబ్బు మేము ఇచ్చేస్తాం. ఒక నిమిషం ఇవ్వు. అరే పెట్టుకోని పెట్టుకోని. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్. నలుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది, కానీ నలుగురు అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడ బ్రతికే ఉంటే మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది. ఎవరు వస్తే పిచ్చమొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుక్కర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంట. వీడిని కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గారికి తెలుసు. కరెక్ట్. పోలీసోడా? ఏ పోలీసోడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే, భయం అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పదండి వెళ్దాం వెళ్దాం వెళ్దాం. హే వీడు పోలీస్ అంటే పునుగు లెక్క అంట. మేడం అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బీ రైట్ బ్యాక్. వద్దు మేడం వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా, ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్దే. నీ వైఫ్దా?